పదే పదే చెప్తా కేసీఆర్ గారిని నేను నాకు పార్టీ టికెట్ ఇచ్చినందుకో లేకపోతే నాకు ఎమ్మెల్యే పదవి ఇచ్చినందుకో నేను గౌరవించను. అప్పుల పాలై ఇలా ఎంతో ఇబ్బంది పడి రైతును ఆదుకున్న ఏ ఒక్క ముఖ్యమంత్రి వ్యవసాయాన్ని దత్త తీసుకుంటా వ్యవసాయాన్ని పండుగ చేస్తానని చెప్పిండ్రు ముఖ్యమంత్రులు, వాగ్దానాలు చెప్పిండ్రు, కానీ వాగ్దానాలు నెరవేర్చలేదు. వాగ్దానాన్ని నెరవేర్చింది, 24 గంటల కరెంట్ ఇచ్చింది, నీళ్ళు ఇచ్చింది, రైతు బంధు ఇచ్చింది, రైతు బీమా ఇచ్చింది, పండిన పంటను కొన్నది ఒక కేసీఆర్ మాత్రమే. అందుకే కేసీఆర్ గారంటే నాకు ఇష్టం, అందుకే లైక్ చేస్తాను. అందుకే నేను కొంతమంది ఏమనుకుంటారు, అందరికి వచ్చింది రైతు బంధు నాకు వచ్చింది అనుకుంటారు. అందరికి వస్తుంది, మరి సమాజంలో నువ్వు మనిషివే, నేను మనిషినే, ఆయన రైతే, నేను రైతే, అని రైతులందరికీ పెట్టిందే రైతు బంధు. మరి నీకు వచ్చింది నాకు వచ్చింది అనుకుంటే ఎట్లా? అంటే ఒక బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తకి ఇచ్చి కాంగ్రెస్ వాడికి ఇవ్వద్దనా? అది కాదు. కేసీఆర్ గారి ఉద్దేశం ఒకటే, ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి రూరల్ రైతాంగాన్ని, ఏ పార్టీ ఆ పార్టీని కానీ, రైతులను ఆదుకోవాలి, రైతుగా సంపన్నుడు కావాలని లక్ష్యంతో పెట్టినటువంటి కార్యక్రమం ఇది. పార్టీ కార్యకర్తగా మనకు గర్వించాల్సినటువంటి గొప్ప వరం. మీ అందరికీ తెలుసు, మీ ఇక్కడ ఉన్నటువంటి మీ తల్లిదండ్రులందరూ వ్యవసాయం చేసేవాళ్ళు, ఎన్ని ఇబ్బందులు పడ్డ మీ తండ్రి వ్యవసాయం చేస్తే ప్రతి పంట కప్పే తప్ప లాభం రాలే, లాభం రాలే. ఇప్పుడిప్పుడే గతంలో ఉన్నటువంటి భూమిని అమ్ముకొని మనం వలసలు పోయినటువంటి మాట వాస్తవం. ఇలా మరి ఎందుకు ఈ ధరలు ఎందుకు పెరిగినాయి? కేసీఆర్ వచ్చి మీ భూమి దున్నిండా, మరి జనార్దన్ వచ్చి మీ మడి నాటేసిండా? కాదు, మీ వ్యవసాయం చేసుకోవడానికి సకల సౌకర్యాలు కల్పించింది కాబట్టి, సకల సదుపాయాలు కల్పించింది కాబట్టి ఇవాళ మన వ్యవసాయం కోసం తెలంగాణ ప్రాంతంలో భూముల విలువలు పెరిగినాయి. అందుకే ఈ గులాబీ కట్టు అంటే నాకు ఇష్టం. ఒక పేదవాడిగా, ఒక రైతు బిడ్డగా, ఒక రైతు ఏది మా నాన్న చేసినటువంటి డబ్బులు తీర్చలేక వలస పోయినటువంటి నేను ఇవాళ వలసలు పోయినటువంటి గతంలో వలసలు పంపిస్తే కేసీఆర్ గారు వచ్చి వలసలు నిర్ణయించింది కాబట్టి అందుకే కేసీఆర్ గారు అంటే ఇష్టం, అందుకే గులాబీ కట్టు అంటే ఇష్టం. ఈ మెడల కప్పుకోవడం అంటే రియల్గా పోయిన జన్మలో నేను మంచి పని చేశాను కాబట్టి ఈ గులాబీ జెండ కట్టుకోవాలి, లేకపోతే గప్పులు వాడి కా. కానీ ఎవరైనా సరే కొంతమంది అనుకుంటారు, నేను గొప్పవాడిని, నేను ఇంకో పార్టీలో పోతే గెలుస్తా. గెలిచి ఏం చేస్తావు? ఎన్ని సంవత్సరాలు అంటాం, ఏం చేస్తాం, ఎన్ని సంవత్సరాలు పాలన చేసిందనే కాదు, ఎంత అద్భుతంగా కొనసాగించిందనే ఎనగది. ఇలా కాంగ్రెస్ పార్టీలో కొంతమంది ఊహలు కంటున్నారు, ఇలా ఒక కళలు కంటున్నారు, దేనికి ఓటేస్తాం వాళ్ళకి? 60 సంవత్సరాలుగా ఏం ఊహ కట్టిందని వాళ్ళు ఎందుకు మళ్ళీ ఓటేయాలి? వాళ్ళకి దేని కొరకు పట్టిస్తారు? ప్రజలకు తెలుసు నిన్నేం జరిగింది, మొన్నేం జరిగింది, పోయిన సంవత్సరం ఏం జరిగిందో ప్రజలకు బాగా చల్లగట్టినట్టు తెలుసు. అందుకే బీఆర్ఎస్ పార్టీ అంటే, టీఆర్ఎస్ పార్టీ అంటే రైతు జేబులో డబ్బు ఉన్నట్టు. ఇలా మా సర్పంచ్ అని చూడు, మా సామాన్య చూడు ఎంత అద్భుతంగా నిద్రపోగలుగుతున్నాడు. ఇలా గతంలో సర్పంచ్ నిద్రపోయట మధ్యాహ్నం కూడ భయం, ఎండాకాలం వస్తే ఎవరు వచ్చి మీద కరుణా చేస్తారో భయపడండి. ఇలా మా అన్న చూడు మాకు అద్భుతంగా పండుకోగలుగుతుంది సర్పంచ్ అంటే గజ్జాలరా. ఇలా సమస్యలు ఉండడానికి ఇలా సరిపోదు నిదర్శనం. ఇలా తప్పట్లు కొడతలేమంటే అది సరిపోదు నిదర్శనం. ఇలా మీటింగ్లో కూర్చోవాలేమంటే అది సరిపోదు నిదర్శనం. అందుకనే నిదర్శనం ఇంకా గతంలో పార్టీ నాయకులు కనపడితే కొట్టాం, వాళ్ళ ఇంటి మీద పోయి ధర్నాలు చేసినాం. మన ఇంటి మీద వచ్చి ధర్నాలు చేస్తలేరు, మన ఇంటి ముందు బిందెలు పెడతలేరు, మన ఇంటి ముందు ట్రాక్టర్లు పెడతలేరు. మనకి మరి జాతర అది సరిపోదా నాయకుడిగా? అది సరిపోదా?